నెల్లూరు జిల్లా సంఘంలోని భవిత కేంద్రాన్ని సహిత విద్యా జిల్లా కోఆర్డినేటర్ ధనమ్మ సందర్శించారు. కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం దివ్యాంగుల విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో భవిత కేంద్రాలలో ఉన్న దివ్యాంగుల విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్ తరపున దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా ఉపకరణాలు అందిస్తున్నామన్నారు. ప్రతి దివ్యాంగ విద్యార్థి అందరితో పాటు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు జానకిరామ్, మల్లయ్యలు పాల్గొన్నారు. పాలిస్తారు. ఇది కూడా మేము పిల్లలకి అందరూ మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో తయారు చేసింది. అదేవిధంగా ఒక ఆయమ్మని ఇస్తాము. ఈ ఆయమ్మ ఏంటంటే పిల్లలకి బాత్రూములు కానీ ఏదైనా కానీ దగ్గరుండి చూసుకుంటారు. పిల్లలకి కావాల్సిన అలవెన్సెస్ కానీ, పిల్లలకి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అంటే ఉపకరణాలు కానీ, ఇవన్నీ కూడా మేము సమగ్ర శిక్ష తరఫున ప్రతి ఒక్క దివ్యాంగ పిల్లలకి అందుబాటు వచ్చేటట్టు చూస్తాము. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లవాడు మామూలు పిల్లవాడులాగా బిహేవ్ చేయాలి, నార్మల్గా అన్ని రకాలుగా కూడా జీవితంలో కానీ శారీరకంగా కానీ అభివృద్ధి చెందాలనేది ముఖ్య ఉద్దేశంతో సమగ్ర శిక్ష ఈ భవిత కేంద్రాలు అనే వాటిని ప్రారంభించి వీటిని నడుపుతూ ఉంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.